సంవత్సరం ఆ రోజు ఎంఏ ఒక ఎంఓయూ చేశాం. మెగా సోలార్ ప్రాజెక్ట్ వచ్చింది, సెంట్రల్ యూనివర్సిటీ వచ్చింది, ఏషియన్ పెయింట్స్ కోసం ముందుకు పోయాం. ఐటీ కారిడార్ గా తయారు చేయడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ అనంతపురం వస్తే నేను పైన వచ్చినప్పుడు దిగుతా ఉంటే చూశాను, అడుగడుగున విండ్ మిల్ ఉంది, పక్కనే సోలార్ కరెంట్ ఉత్పత్తి ఉంది. అనంతపురంలో 47 లక్షల ఎకరాలు పొలం ఉంటే మీరు పంటలు పెట్టి మిగిలిన పంటల్లో సోలార్ గాని పండిస్తే కరెంటు ఉత్పత్తి చేస్తే దేశానికే పూర్తిగా కరెంట్ ఇచ్చే సామర్థ్యం ఉన్న జిల్లా ఏ జిల్లా? ఏ జిల్లా? ఏ తమ్ముళ్ళు, తెలుగుదేశం జనసేన జెండాలు దించాలి, వెనకాల కలపడాలి, మళ్ళీ ఎగరేద్దాం. కొంచెం దించి పట్టుకోండి, కొద్దిగా దించండి, మీడియా కూడా కవర్ చేయాలి. ఈరోజు మీరు ఒక్కసారి ఊహించుకోండి, ఒక గొల్లపల్లి పూర్తి చేసి కియా మోటార్ వస్తే గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొస్తే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తే ఈ రాయలసీమ రత్నాల సీమ అవుతుందా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మిమ్మల్ని అందరినీ బాగా చదివిస్తే ఇంజనీర్లు చేస్తే డాక్టర్లు చేస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మీకుందా లేదా అని అడుగుతున్నా. అందుకే ఈ జిల్లాలో చదువుకు ప్రాధాన్యత ఇచ్చాం, నీళ్లకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడే మీ పొలంలోనే కరెంట్ ఉత్పత్తి చేసుకునే సోలార్ వచ్చింది. మీ పొలాల్లో కరెంటు ఉత్పత్తి చేసుకునే విధంగా విండ్ పవర్ వచ్చింది. నేను ఒకటే అనంతపురం జిల్లా రైతులు చెప్తున్నా, మీరు కరెంటు ఉత్పత్తి చేయండి, సోలార్ పంప్ సెట్ నేను ఉచితంగా మీకు ఇప్పిస్తా, మీకు ఎంత కావాలో వాడుకోండి, ఇంటికి కూడా వాడుకునే అవకాశం కల్పిస్తా. అప్పటికి మిగిలితే డిపార్ట్మెంట్కి ఇవ్వండి, మీకు డబ్బులు ఇచ్చి ఆ కరెంటు కొనే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క సబ్స్టేషన్లో పంప్డ్ ఎనర్జీ పెడితే ఉదయం అంతా కూడా ఎండ బాగుంటే సోలార్ వస్తుంది, గాలి బాగుంటే విండ్ వస్తుంది, మిగిలిన సమయంలో కరెంట్ ఇబ్బంది ఉంటే పంప్డ్ ఎనర్జీ ద్వారా వస్తుంది. అప్పటికి కూడా చాలకపోతే ఏదైతే ప్రభుత్వం ఉందో కావలసిన కరెంట్ ఇవ్వడం, సర్ప్లస్ ఉన్నప్పుడు కొనుక్కోవడం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా, నా ఆలోచన భావి తరాల కోసం ఆలోచించే ఆలోచన అవునా కాదా? హైదరాబాద్కి విజన్ 2020 తయారు చేశాం. ఏం తమ్ముళ్ళు హైదరాబాద్ పోతున్నారా? ఇప్పుడు ఎట్లుంది హైదరాబాదు? ఎవరు చేశారు హైదరాబాద్ని? ఎవరు చేశారు ఐటీని? మీ ఊర్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఐటీలో ఉన్నారా లేదా? ఎవరు పెట్టారు ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు? ఎవరి వల్ల ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారు ఈ రాష్ట్రంలో? తమ్ముళ్ళు అదే మార్గం ఈ రాష్ట్రంలో నేను ఆలోచించా, మళ్ళీ 2020 తయారు చే 2029 విజన్ తయారు చేసి తెలంగాణను అభివృద్ధి చేసిన అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో 1 రాష్ట్రంగా తయారు చేయాలనేది నా సంకల్పం. మనకు అన్ని వనరులు ఉన్నాయి, గోదావరి కృష్ణ పుణ్య నదులున్నాయి, నదులు అనుసంధానం చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇస్తాం. అదే మరి సముద్ర తీరం, దేశంలో ఎక్కడా లేని సముద్ర తీరం ఉంది,
బ్రహ్మాండంగా తెలివైన పిల్లలు, ప్రపంచాన్ని జయించే యువత మన రాష్ట్రంలోనే ఉంది. ఇక్కడ కానీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసి ఉపాధి అవకాశాలు కల్పిస్తే మనం వేరే ప్రాంతానికి పోకుండా వేరే వాళ్ళు వచ్చి మన ప్రాంతంలో ఉద్యోగాలు చేసే అవకాశం వస్తుంది. అందుకని ఆ రోజు అమరావతి ప్రారంభించాం. ఇంకో పక్క 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇవన్నీ దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నేను ఒక మాట అడుగుతున్నా, మొన్ననే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ పెట్టాడా లేదా, తమ్ముళ్ళు ఇక్కడే పెట్టాడా, ఆకాశంలో వచ్చాడా లేదా, భూమి మీద దిగడా, దిగాడా భూమి మీద, ఏ బస్సులు తీసుకొచ్చి, ఆర్టీసీ బస్సులే కదా మనకి ఇచ్చారా, ఆర్టీసీ బస్సులు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా డబ్బులు కడితే ఆర్టీసీ బస్సులు ఇవ్వాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే సైకో రూల్ ఇది, మనకు బస్సులు ఇవ్వడంట. వీళ్ళ తాత జాగీర్ అనుకున్నాడు రాష్ట్రాన్ని. అందుకే మీలో కసి పెరగాలి. ఆయన ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోతే మా తమ్ముళ్ళ మోటార్ బైకులు ఉన్నాయి. ఎక్కడ పోయినా ఒక తమ్ముడు ముగ్గురు ఎక్కించుకొని వస్తే, 10,000 మోటార్ బైకులు వస్తే 30,000, 50,000 మోటార్ బైకులు వస్తే అంతే కదా తమ్ముళ్ళు. ఎవడైనా అడ్డం వస్తే తొక్కించుకుంటారండి, నేనుంటా మీకు అండగా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నాకోసరమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీ మన కోసం, రాష్ట్రం కోసం నేను అడుగుతున్నా. అంతే కదా తమ్ముళ్ళు. ఎవడైనా అడ్డయ్యా జగన్మోహన్ రెడ్డి, నేనుంటా మీకు అండగా. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది నాకోసరమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీకోసం, మన కోసం, రాష్ట్రం కోసం నేను అడుగుతున్నా. ఈ సిద్ధం మీటింగ్ లో అయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇరిగేషన్ గురించి ఒక్క మాట మాట్లాడావా నువ్వు? ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ప్రస్తావించలేదు. రాయలసీమకు ఏ పెట్టుబడి తెచ్చాడో చెప్పలేదు. నేను అడుగుతున్నా ఇప్పుడు, నేను సిద్ధం సిద్ధం అంటున్నాడు, నువ్వు ఓడిపోవడానికి సిద్ధం? తెలుగుదేశం జనసేన ఎప్పుడైతే అలయన్స్ లోకి వచ్చామో ఆ రోజే రాష్ట్రంలో డిసైడ్ అయిపోయింది. గెలిచేది తెలుగుదేశం జనసేన, ఓడిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల రోజుకి డిపాజిట్ కూడా రావు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకసారి చూస్తే సిద్ధమని ఊరూరులో కట్అవుట్లు పెట్టాడు, 1,000 కోట్లు ఖర్చు పెట్టాడు. రాయలసీమకి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చాడు. రాయలసీమ ద్రోహి ఎవరు? ఎవరు? రాయలసీమకు మేలు చేసిన పార్టీ ఏ పార్టీ? ఏ పార్టీ మేలు చేయబోయే పార్టీ? ఏ పార్టీ? అందుకే తమ్ముళ్ళు ఈరోజు ఒక్క విషయం చెప్తున్నా మీ అందరికీ. నేనేదో పింఛన్ ఇచ్చా, పింఛన్ ఇచ్చానన్నాడు. ఏంటి నువ్వు ఇచ్చిన పింఛన్? నేను అడుగుతున్నా. ఈ మాటలు మాట్లాడే బచ్చాలకు ఒకటి చెప్తున్నా, పింఛన్ ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు.
తెలుసా చరిత్ర బచ్చాలో అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయల పింఛను 2000 చేసిన పార్టీ ఏ పార్టీ? మనం చేశాం. నేను వచ్చుంటే తొలి నెలలోనే 3000 రూపాయలు చేసేవారు. నేనేదో ఇంటింటికి ఇస్తానంటున్నాడు, మేము కూడా ఇంటింటికే ఇస్తాం, దాంట్లో ఏం అనుమానం లేదు. నువ్వు చేసిన పని ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, పింఛన్లన్నీ కూడా సరిగా కూడా ఇవ్వకుండా ఇక్కడ పనులు లేకుండా హైదరాబాద్కో బెంగళూరుకో కూలి పరిగిపోతే పింఛన్ కట్ చేస్తున్నాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, 3 నెలలు ఎవరికి పింఛన్లు కోత లేకుండా మీకు ఇచ్చే బాధ్యత మాది, మీ ఇంటికి వచ్చే ఇస్తాం. ఇంకో పక్క ఎలాంటి ఆంక్షలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రేపు పింఛన్ కూడా సక్రమంగా ఇచ్చే బాధ్యత మాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ వాలంటీర్లు, నేను ఒకటే చెప్తున్నా, ఏం తమిళ మీ అందరికి ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? మెగా డిఎస్ఏ వచ్చిందా? ఏ తమ్ముడికైనా ఉద్యోగం వచ్చిందా? వచ్చిందయ్యా, వచ్చింది. ఎక్కడ? మటన కొట్లో ఉద్యోగం, ఫిష్ మార్కెట్ లో ఉద్యోగం, మద్యం షాప్ లో ఉద్యోగం. నేనిచ్చింది ఐటీ ఉద్యోగాలు, ఈయనిచ్చింది మాట్లాడితే వాలంటరీ ఉద్యోగం అంటే ఎంత? వాలంటరీ ఉద్యోగానికి 5000 అవునా కాదా? నేను నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ఇస్తాను నెలకు. మీ అందరికీ ట్రైనింగ్ కూడా ఇప్పిస్తాం. అంతేకాదు, మళ్ళీ నెల సంవత్సరానికి 4 లక్షల చొప్పున 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. సిద్ధమా తమ్ముళ్ళు? మీ ఇంటి దగ్గరనే కూర్చొని ప్రపంచం మొత్తం ఏ కంపెనీ కావాలన్నా మీ ఇంటి దగ్గర తీసుకొస్తా. అదే మరి బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ లో వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం, శిక్షణ ఇప్పిస్తాం, మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా. మళ్ళీ మన రాష్ట్రంలో ఉండే యువతని ప్రపంచానికి అనుసంధానం చేసి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ హామీ ఇస్తున్నా. వాలంటీర్లందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ ఉద్యోగాలు నేను తీసేయను. వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, కానీ మీరు వైఎస్ఆర్ దొంగలకు పనిచేయొద్దండి. న్యాయమోనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో కూడా తెలివైన వాళ్ళు ఉన్నారు, చదువుకున్న యువత ఉంది, మీకు మంచి భవిష్యత్తు ఇచ్చే బాధ్యత నాది. శిక్షణ ఇప్పిస్తా, కెపాసిటీ బిల్డ్ చేస్తాం, మీ అందరికీ న్యాయం చేస్తాం. తమ్ముళ్ళో మీరు నా మాటగా చెప్పండి, ప్రతి ఒక్క వాలంటీర్కు చెప్పండి, మీరు కూడా ఈ రాష్ట్రంలోనే పుట్టారు, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి పుట్టిన సైకో సైకో, ఈ సైకో పోతే తప్ప మనకు భవిష్యత్తు లేదని నా మాటగా మీరు చెప్పాలి. చెప్తారా అని అడుగుతున్నా, గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి చెప్తామని. అంతేకాదు, 40 రోజులు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండాలు కట్టుకోండి, దప్పికేస్తుంది, గ్లాసు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, రాష్ట్రం కోసం పనిచేయండి, మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత
మాది తెలుగుదేశం జనసేన అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ్లు నేను అడుగుతున్నా, మార్కుల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, ఎవరి మార్క్ ఎంత అని అడుగుతున్నాడు. నేను చెప్తున్నా జగన్, నీ మార్కు తెలుసుకో, చెత్త పన్ను నీ మార్కు, 200 రూపాయలు కరెంటు బిల్లు 800 రూపాయలు నీ మార్కు, 60 రూపాయల మద్యం బాటలు 200 రూపాయలు నాసిరకం నీ మార్కు, ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాటవాడు నీ మార్క్ అని చెప్పి చెప్తున్నా. నిరుద్యోగం దేశంలో నెంబర్ 1 నీ మార్కు, ఉద్యోగ కల్పించడంలో నెంబర్ 1 తెలుగుదేశం పార్టీ మార్కు, అన్నా క్యాంటీన్ కూల్చివేత నీ మార్కు, సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసం నీ మార్కు, శ్రీమకు తెచ్చిన 1 కోటి రూపాయలు పెట్టి డ్రిప్ ఇరిగేషన్ చేస్తే ధ్వంసం చేయడం నీ మార్కు. తమ్ముళ్ళు ఒక విషయం చెప్తున్నాను, ఒక చేత్తో 10 రూపాయలు ఇస్తాడు, ఇంకో చేత్తో గిల్లి మన చెయ్యిని ఖాళీ చేసి గాయం చేసి 100 రూపాయలు దోసేసే దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా? ఇంకొక పక్క తెలుగుదేశం మార్క్ ఒకసారి చూస్తే 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేనేసిన రోడ్ల మీదనే నడుస్తున్నారు మీరు ఇంకా, అవునా కాదా? 16,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, 12,00,000 ఇళ్లు నిర్మాణం చేసిన పార్టీ, ఇరిగేషన్ పైన 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పార్టీ, చంద్రన్న బీమా పండుగ కానుకలు, విదేశ విద్య, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఇలాంటి 100 సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మా ఆడబిడ్డలకు వంట గ్యాస్ కానీ, మరుగుదొడ్లు కానీ, వీధి దీపాలు కానీ అన్ని అన్ని ఏరియాల్లో ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే ఏ మాత్రం మీకు పోలికే లేదు, పోల్చుకునే హక్కు కూడా మీకు లేదని మరొక్కసారి గట్టిగా చెప్తున్నాను, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్ళు జగన్మోహన్ రెడ్డి బాబా హత్య ఈయన మార్కు, రక్త చరిత్ర నీ మార్కు, బాబాయ్ హత్య నీ మార్కు, సొంత చెల్లి పుట్టుక పైన నీచపు ప్రచారం చేయడం నీ మార్కు, అమ్మను గెంటేయడం నీ మార్కు, అవునా కాదా? అమ్మను గెంటేసిన వాడు, తల్లికి తిండి పెట్టిన వాడు చిన్నమ్మకు గాజు బంగారు గాజులు కొనిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఈ సభలో ఏం తమ్ముళ్ళు మీరు చెప్పాలి? ఊకిల్డ్ బాబాయ్ అర్థమైందా? నేను అడుగుతున్నా ఇలాంటి ఉంటే మొట్టమొదటిసారిగా ఏం చెప్పారు? వివేక హత్య కాదు, అది గుండెపోటు. ఎక్కడొచ్చింది? ఇక్కడే ఉంటుంది, పనికి మారిన సాక్షి. ఆ టీవీలో వచ్చిందా లేదా ఆ రోజు? తర్వాత గొడ్డలి పోటు అన్నారా లేదా? మీ చెల్లి అడుగుతా ఉంది, నాకు తెలియక మునిపే గొడ్డలి పోటన్నావు, ఆ గొడ్డలి ఎవరిచ్చారు జగనన్న చెప్పమని నీ చెల్లి అడగతా ఉంది, చెప్పన్నా లేదా? నా మధ్యలోనే
హంతకులుంటే గుర్తించలేకపోయానని చెల్లెలు చెప్పింది, అవునా కాదా? ఇంకో పక్క మీరు చూస్తే ప్రతిపక్ష నేతగా ఉండి కోర్టుకెళ్ళి ఎవరో ఈ విషయంలో మాట్లాడకూడదని గ్యాగ్ ఆర్డర్ తెచ్చింది ఎవరని అడుగుతున్నా. సిబిఐ కావాలని అడిగావా లేదా? సిబిఐ వద్దని మళ్ళీ నాటకాలు వేసావా లేదా? సిబిఐ అధికారుల పైన కేసులు పెట్టావా లేదా? ఇలాంటివన్నీ చూస్తే తమ్ముళ్ళు ఒకటి రెండు కాదు. ఇంకో పక్క వాళ్ళ చెల్లెలు సిబిఐ అనుకొని అడిగితే నాకేం బాధ లేదు, 11 కేసులున్నాయి, ఇది వేస్తే 12 కేసు అవుతుంది. కానీ అవినాష్ రెడ్డి మాత్రం బీజేపీకి వెళ్ళిపోతాడు కాబట్టి నేను వెయ్యలేనని చెప్పారా దొంగ? ఎవరు నేను అడుగుతున్నా ఇప్పుడు, ఇది నాటకం, ఈరోజు నాటకం ఆడుతున్నాడు జగనాసుర రక్త చరిత్ర, ఇదే సాక్షి గెజిట్ ఇది. నీకు ధైర్యం ఉంటే రా, పెనుగొండకు రా, కదిలి రా, పిలిపించా రా, కదిలి రా. చర్చకు రా, కదిలిరా. ఎవరు వివేకాను చంపారు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? మీకు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మీకు ఏమయ్యా తమ్ముళ్ళు, హత్యలు చేసేవాళ్ళు ముఖ్యమంత్రిగా అర్హులా? అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీ ప్రాణానికి రక్షణ ఉందా? మీ ఆడబిడ్డల శీలానికి రక్షణ ఉందా? నాకు రక్షణ ఉందా? వేదిక బంధువులకు రక్షణ ఉందా? ఇలాంటి దుర్మార్గుడు అవసరమా? మనకు అవసరం లేదంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి తమ్ముళ్ళు. నా బాధ ఇదే. నేను ఆ రోజు రాయలసీమలో ముఠా నాయకులను అణిచివేసిన పార్టీ, తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ, మత విద్వేషాలు నియంత్రణ చేసిన పార్టీ, రాజకీయ రౌడీలు నాకు ఒక లెక్క కాదు. ఈరోజు రేపు చెప్తున్నా, ఇష్టానుసారంగా మా కార్యకర్తల్ని ఎక్కడికెక్కడ వేధిస్తున్నారు, కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, దెబ్బకు దెబ్బ మంచికి మంచి. తమాషా అనుకోవద్దండి. అనంతపురం జిల్లాలో రక్తాన్ని పారించారు ఆ రోజు, నేను వచ్చి నీళ్లు బారించాను. మళ్ళీ కబ్జాలు చేయాలనుకుంటున్నారు, నాశనం చేయాలనుకుంటున్నారు. ఇది మీ వల్ల కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత 5 కోట్ల మంది మేము తీసుకున్నాం. దానికి నిమిత్త మాత్రుడుగా, మీ నాయకుడుగా, మీ సేవకుడుగా నేను ముందుకెళ్తా. నేను, పవన్ కళ్యాణ్ ఇద్దరం కూడా ముందుకెళ్తాం. ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధం. మీరు సిద్ధమా? మీరు సిద్ధమా తమ్ముళ్ళు? ఇష్టానుసారంగా చేసి 3 ముక్కలాట ఆడాడు, 3 రాజధానుల పేరుతో నాశనం చేశాడు, రాష్ట్రాన్ని మొత్తం ఇచ్చేశాడు. అందుకే సూపర్ 6 తీసుకొచ్చాం. నేను ఒకటే చెప్తున్నా, సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదరికం నిర్మూలన చేయడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఉన్నారు తమ్ముళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ కొంతమంది, పెనుగొండ శంకర్ నారాయణ ఎమ్మెల్యే మొన్నటి వరకు ఇంకా ఉన్నాడు, సీటు తిరిగి అనంతపూర్కి ట్రాన్స్ఫర్ అయిపోయాడు.
కళ్యాణ దుర్గం సర్వాన్ని దోచేసుకున్నటువంటి ఇంకొక మంత్రి ఇక్కడికి వచ్చింది. సొంత నియోజకవర్గంలో గెలవలేరు, అక్కడ చెత్త ఇక్కడ బంగారం అయిపోతున్నా తమ్ముళ్ళు. చెత్త చెత్తే అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ చెత్తను తొలగించుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే సబితను ఇక్కడ అభ్యర్థిగా పెట్టాం. ఇక్కడ ఎమ్మెల్యే నరుగు చూస్తే నియోజకవర్గాన్ని తమ్ముళ్ళకు అప్పచెప్పి వందల ఎకరాలు దోచేశాడు. పెన్నా నది నుంచి బెంగళూరుకి ఇసుక అక్రమ రవాణా చేసే పరిస్థితికి వచ్చాడు. అలాంటి ఎమ్మెల్యే పోయాడు కానీ ఇంకొక ఆవిడ వచ్చేది పాపం ఆయనకంటే భయంకరమైన వ్యక్తి. నేను అడుగుతున్నా ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని, మొన్ననే ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోలు తీస్తా ఉంటే వైఎస్ఆర్ గుండాలు ఆయన పైన దాడి చేశారు. గుండాల్లారా జాగ్రత్తగా ఉండండి, ఆయన మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఖండించడమే కాదు, ప్రతి ఒక్క దెబ్బ లెక్క పెట్టుకున్నా వడ్డీతో సహా చక్ర వడ్డీ మీకు తిరిగి చెల్లిస్తాం. రాప్తాడులో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు తోపు దుర్తి, దౌర్జన్యాలు దోపిడీలో మాత్రమే తోపు, అభివృద్ధిలో కాదు. లేఅవుట్ వేయాలంటే కప్పం కట్టాలి, పన్నులు కావాలంటే కమిషన్ ఇవ్వాలి. చెన్నై కొత్తపల్లి ఓ రైతు భూమి అమ్మలేదని మామిడి చెట్లు నరికించిన నరహంతకుడు ఈ తోపు. ఒకటే చెప్తున్నా, నా దగ్గర అన్ని లెక్కలున్నాయి, నీ అకౌంట్స్ అన్ని సెటిల్ చేస్తాను తోపు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. రాప్తాడు నియోజకవర్గంలో ఇసుక మట్టి కంకర దందా తాగిస్తున్నాడు. జాకీ పరిశ్రమ వెళ్ళిపోయిందా లేదా? 6,000 మంది ఉద్యోగాలు ఉష్కాక అవునా కాదా? దీని కారకులు ఎవరు ఎవరు? సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. ధర్మవరం కేతిరెడ్డి ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు అవునా కాదా? ధర్మవరాన్ని పీడిస్తున్న కేటుగాడు ఈ కేతిరెడ్డి. గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు? గుడ్ మార్నింగ్ అంటే జ్ఞాపకం వచ్చేది ఎవరు? సోషల్ మీడియాలో ఏం తమిళ పేపర్ టైగర్ ఈనా నిద్ర చేస్తే గుడ్ మార్నింగ్, లోపల ఏం చేస్తారో తెలియదు. టౌన్ అనుకున్నటువంటి ఎర్రగుట్ట మింగేసిన వ్యక్తి ఉదయం నిద్ర లేస్తే ఆ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుంది తెలుసా తమ్ముళ్ళు? గుర్రపు స్వారీ, గుర్రాన్ని వేసుకొని ప్రజల్లోకి కూడా వస్తున్నాడు ఈయన. ఇలాంటి కేటుగాళ్ళుంటే ఏమవుతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గరుడంపల్లి వద్ద సోలార్ ప్లాంట్ కోసం 100 ఎకరాలు కేటాయిస్తే